బిగ్ బాస్ సెవెన్ సీజన్ పద్నాలుగవ వారం కూడా పూర్తయిపోయింది అనుకున్నట్లే శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది అయితే చివరికొచ్చేసరికి కాస్త టెన్షన్ పెట్టారు గాని అప్పటికే అందరికీ సీన్ అర్థమైపోయింది అయితే శోభా ఎలిమినేట్ కావడం మాటేమో గానీ సడన్ గా తనలో ఓ మార్పు చూపించి అందరికీ షాక్ ఇచ్చింది ఇంతకీ ఆదివారం ఏం జరిగిందనేది డే నైంటీ ఎయిట్ ఎపిసోడ్ హైలైట్స్ లో ఇప్పుడు చూద్దాం శనివారం అందర్నీ ఓ ఆటాడేసుకున్న హోస్ట్ నాగార్జున ఆదివారం వచ్చేసరికి ఫుల్ కూల్ అయిపోయాడు పద్నాలుగు వారాల్లో ఏ వారం మీరు పశ్చాత్తాపంగా ఫీల్ అయ్యారు ఎందుకు అనే చిన్న గేమ్ ఒకటి పెట్టాడు ప్రియాంక ఏడవ వారంలో బోలేని ఓ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పింది శోభాశెట్టి తొమ్మిదవ వారం యావర్ని పిచ్చోడని అనకుండా ఉండాల్సిందని చెప్పింది అమర్ పద్నాలుగవ వారం తను ఎందుకలా పిచ్చోడిలా ప్రవర్తించాను అనేది అర్థం కాలేదని అన్నాడు శివాజీ పద్నాలుగవ వారంలో ఆడపిల్లల గురించి ఉపయోగించిన పదాలు వ్యక్తిగతంగా ఫీల్ అయ్యాను మిగతా వాళ్లకు అవి టచ్ అయ్యాయని ఈ విషయంలో పశ్చాత్తాప పడ్డానని సంజయ్షీ ఇచ్చుకున్నారు మిగతా వాళ్లందరూ ఒక్క ముక్కలో చెబితే శివాజీ మాత్రం సీరియల్ సాగదీసినట్లు చాంతాడంత చెప్పాడు పోనీ అదైనా చక్కగా ఉందా అంటే మొత్తం యాక్టింగే కనిపించింది ఇక పశ్చాత్తాపం గేమ్ పూర్తయిన తరువాత పద్నాలుగు వారాల్లో ఒక్కో కంటెస్టెంట్ ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారో చెప్పాలని నాగ్ చెప్పాడు దీంతో ఫస్ట్ మాట్లాడిన అమర్ ప్రశాంత్ దగ్గర నుంచి గేమ్ ఆడటం నేర్చుకున్నాను అర్జున్ దగ్గర నిజాయితీ నేర్చుకున్నానని చెప్పాడు శివాజీ దగ్గర ఓపికగా ఉండడం నేర్చుకున్నానని యావర్ అన్నాడు అమర్ల ఫౌల్ గేమ్స్ ఆడొద్దని నేర్చుకున్నానని ప్రియాంక చెప్పింది శివాజీ దగ్గర లౌక్యం యావర్ దగ్గర పట్టుదల ప్రశాంత్ దగ్గర కలిసిపోయి నవ్వుతూ మాట్లాడటం ప్రియాంక దగ్గర నవ్వుతూ మాట్లాడటం నేర్చుకున్నానని అర్జున్ చెప్పాడు శోభ మాత్రం ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు కానీ ఫోన్ లేకుండా బతకడం నేర్చుకున్నానని డిఫరెంట్ గా చెప్పుకొచ్చింది గత వారం టికెట్ టు ఫినాలే పోటీల్లో గెలిచి చివరి వరకు నిలిచిన అర్జున్ తొలి గా నిలిచాడు ఇక ఇప్పుడు సేవింగ్ ఎలిమినేషన్ లాంటిది కాకుండా ఎవరెవరు ఫైనలిస్ట్ అయ్యారనేది నాగార్జున ప్రకటించాడు వరుసగా ప్రియాంక యావర్ అమర్ ప్రశాంత్ ఫినాలీ వీక్ అడుగు పెట్టినట్లు చిన్న చిన్న హింట్స్ రూపంలో రివీల్ చేశారు చివరిగా శోభా శివాజీ మిగలగా కాసేపు సస్పెన్స్ తర్వాత శోభా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు అయితే తాను బయటికెళ్లిపోతానని ముందో తెలుసో ఏమో గానీ పెద్దగా రియాక్ట్ కాలేదు సైలెంట్ గా స్టేజ్ పైకి వచ్చేసింది అయితే ఆమె ఓవరాల్ జర్నీ వీడియో చూపించినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది అలానే ఇన్ని రోజులు హౌస్ లో అందరితో పోట్లాడిన శోభ అయిన తరువాత మాత్రం శాంతమూర్తిలా అందరి గురించి మంచిగా చెబుతూ కనిపించేసరికి ఈమెలో మార్పు అని అనుకున్నారు అయితే ఎలిమినేట్ అవుతానని తెలియడం వల్లనో గాని శివాజీ యావర్లని గేమ్స్ పేరుతో ట్రిగ్గర్ చేసి వాళ్ల నిజస్వరూపాల్ని బయటపెట్టి వెళ్లిపోయింది వాళ్ళతో శోభాతో కొన్ని విషయాల్లో బ్యాడ్ ఉండొచ్చు కానీ ఆమెని చివరి వారం కూడా ఉంచుంటే శివాజీని ఆడుకునేది ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోవడం ఆమె అభిమానులకు చిన్న అసంతృప్తిని మిగిల్చింది ఇకపోతే టాప్ సిక్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది